చల్లచారుకి కావలసిన పదార్థాలు 2 కప్పుల పెరుగు 1 స్పూన్ బేసన్ దాంట్లో కొద్దిగా వాటర్ వేసి పల్చగా చేసుకోవాలి salt 1 స్పూన్ పసుపు 1/2 చెంచా కారం పొడి 1 స్పూన్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చల్లుకోవాలి ఇక్కడ కూడా పెట్టగా లేకుండా మట్టిగా చేసుకునే విధంగా ఇలా చిలుకోవాలి తర్వాత సరిపడా వాటర్ పోసుకోవాలి మనకి కావాల్సినంత వాటర్ పోసుకోవాలి చల్లచారులో కొద్దిగా తాలింపు గింజలు వేయాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు మిరియాల తాలింపు వేసాక ఇలా కాసేపు స్టవ్ పై పెట్టుకొని మరిగించాలి ఇంకా సర్వింగ్ కి రెడీ సల్లచారు బజ్జీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసి చూడండి